నంగనాచిన కాదు నోట్ల కట్టలతో వచ్చాను. అన్న మాట నిలబెట్టుకుంటాడు మీరా అన్న నాకు తెలుసు. లాభం ఒకటి రెండు మూడు ఇదేమిటి 35,000 కన్సెషన్ కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో కట్నం అని గట్టిగా రాకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకు ఏమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000 డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్, ఆ డబ్బు తీసుకో. దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి. మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయినాయి. వెలు బాబా, పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి. ఆయన వదలడానికి వీలదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్ర దగ్గర నుంచి న్యాయపరిస్తా కట్నం తీసుకోకుండా మీ కొడలు అంగీకరిస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్దల పువ్వుల్లో విడి చూసుకుంటా దా తల్లి, దా దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు ఓ నెల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనం పడక సర్వ సదుపాయాలు మీరే చేయాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని ఆయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ కట్ట. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. చెయ్యమంటారా సంకెళ్ళు? మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి, నా తల్లి. చాలా సంతోషం. Both of you, best of luck. Thank you. Sisrek garu, please.